అయ్యండి నమస్తే నేను కమల్ని ఈ రోజు టాపిక్ వచ్చేసరికి చాలా మంది రైతు మిత్రులు అయితే తేజ వెరైటీలను బుక్ చేసుకోవడం జరుగుతుంది అధికంగా మనకి ఈ రోజు డిమాండ్ ఉన్న వెరైటీ ఈ తేజ వెరైటీ ప్రతి ఒక్కల్ల చూపు కూడా ఎప్పుడు కూడా లావ్ సెగ్మెంట్ లేసిన వాళ్ళు గాని బాడీ సెగ్మెంట్ లేసిన వాళ్ళు గాని ప్రతి ఒక్కల్లు కూడా తేజ వెరైటీ వేయద్దాం తేజ వెరైటీ వేద్దాం సో తేజ అనేది అసలు మనకి తెల్లగాయ తక్కువ వస్తుంది లేదంటే డిమాండ్ స్పీడ్ ఉంది సో ఈ సంవత్సరం ఉన్న స్పీడ్కి ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా తేజ వెరైటీ నాటుకోవాలనే ఆశ మొదలైంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి వెరైటీలను ఎంచుకోవాలి సో ఎలాంటి వెరైటీలను మనం ఎంచుకోకూడదు మనం సీడ్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా పోసగొచ్చినట్టు మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీ అభిప్రాయాన్ని కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత కొత్తదనమైన వీడియోస్ మీకైతే అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని కోరుకుంటూ సో సో వీడియోలోకి వెళ్తే ఈ తేజ వెరైటీలకి సంబంధించిన ఇప్పుడు అధికంగా మనం మూడు రకాలుగా విభజించుకోవచ్చు ఫస్ట్ది వచ్చేసరికి నాన్ టాలరెన్స్ అంటే ఎలాంటి దోమ తాకిడిని తట్టుకోలేని వెరైటీలు సో ఈ వెరైటీకి వెళ్తే ఏంటంటే మనకి కొద్దిగా కాయలు ఉన్నా కానీ అధికంగా బరువు రావడం జరుగుతుంది దీంట్లో విత్తన శాతం అనేది అధికంగా ఉంటుంది కాయ పరిమాణం కానీ షేప్ కానీ కంప్లీట్ తేజ వస్తుంది సో ఇది మనకి తెల్లగాయ వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సో ఎక్కువగా బరువు వస్తుంది సో క్వాలిటీ బాగుంటుంది సో దాంతోపాటు వచ్చేసరికి అధికంగా బరువు రావడం జరుగుతుంది ఈ నాన్ టాలరెన్స్ కాకపోతే ఇక్కడ దోమ తాకిడి కానీ నల్లి తాకిడి కానీ తట్టుకునే పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా తక్కువగా ఉండడం జరుగుతుంది సో దీనివల్ల ఈ 200-300 రూపాయలకి దొరికే తేజ వెరైటీలు నాన్ టాలరెన్స్ ఈ వెరైటీలని చాలామంది ఈ గత 3 సంవత్సరాల నుంచి కూడా నష్టపోవడం వల్ల రోజు రోజుకి క్రమేపీ ప్రతి సంవత్సరం తగ్గుముఖం పట్టుకుంటూ సో ఆ వెరైటీలను ఎవరు కూడా నాన్ టాలరెన్స్ జోలికి వెళ్ళే రైతులు అయితే కనుక తగ్గిపోయారని చెప్పుకోవచ్చు సో గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే కూడా 10-15% బెటర్ అనిపించింది బట్ మళ్ళీ కూడా ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో మనకి ఈ నాన్ టాలరెన్స్కి సంబంధించిన వెరైటీలను పెంచుకున్న వాళ్ళు నష్టపోయారని చెప్పుకోవచ్చు సో దాదాపు ఈ నాన్ టాలరెన్స్ అనేవాళ్ళు దాదాపు కంప్లీట్గా అవాయిడ్ చేయడం అయితే ప్రతి రైతు కూడా జరుగుతుంది కాబట్టి సో నాన్ టాలరెన్స్ వెరైటీలకి సో ఈ తేజ డబ్బాలు అంటారు కదా సో అలాంటి వెరైటీలకి వెళ్ళే వాళ్ళు క్రమేపీ తగ్గిపోయారని చెప్పుకున్న వాళ్ళు ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ టాపిక్ మీద ఎక్కువగా డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో సెకండ్ది వచ్చేసరికి టాలరెన్స్ ఎక్కువగా ఉండడం సో అంటే టాలరెన్స్ ఎక్కువగా ఉంటే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి సో టాలరెన్స్ అనేది తేజ వెరైటీలో కంప్లీట్గా మీరు గమనించుకుంటే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా టాలరెన్స్ అధికంగా ఉండి బొబ్బర్ లేని వెరైటీలని ప్రతి ఒక్కళ్ళు కూడా షాప్కి వెళ్ళి కానీ లేదంటే ఇంకెవరికి ఫోన్ చేసినా అన్న బొబ్బర్ రాదు కదా సో ఈ వెరైటీకి బొబ్బర్ రాదు కదా అంటున్నారు సో ఈ వెరైటీకి బొబ్బర్ రాదు కానీ రాదా అంటే వస్తుంది కానీ కొంచెం మీకు ఉన్న దాంట్లో అధికంగా తట్టుకునే స్వభావం ఉంటుంది సో ఏమీ నాలెడ్జ్ లేదు అనుకుంటే మీరు తేజ వెరైటీల్లోనే మీకు అధికంగా టాలరెన్స్ ఉన్నదానికి వెళ్ళాలి సో మీకు వెరైటీల మీద మందులు కొట్టుకునే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా తెలుసు అంటే ఈ టాలరెన్స్ అధికంగా ఉన్నదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోకూడదు సో ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు ఈ ఏదైతే టాలరెన్స్ అధికంగా ఉంటే మొక్క తేజ టైపులో మనకి మొక్క అనేది పెరుగుదల ఉండదు హార్డ్నెస్ ఉంటుంది అంటే మొక్క అనేది గట్టిగా ఉంటుంది సో మీకు అటు ఇటు ఫ్లెక్సిబిలిటీ ఉండదు మొక్క సో టాలరెన్స్ ఎక్కువ ఉంటే మొక్క ఆకులో విధానం షేప్లో డిఫరెన్స్ ఉంటుంది ఆకు కండిషన్ డిఫరెన్స్ ఉంటుంది ఆకు ముదుగు వస్తుంది కాయ వెయిట్ తక్కువ ఉంటుంది సో కాయ కూడా ముడతొచ్చే లక్షణాలు ఉంటాయి బలమైన నేలలో మనకి ఈ కాయ కూడా సైజ్ అనేది ఎక్కువగా రావడం వల్ల మనకి మార్కెట్లో కూడా 4 నుంచి 5 వేల రూపాయల వరకు కూడా ధరలు తక్కువగా ఉన్నప్పుడు నార్మల్ తేజాలకి దీనికి డిఫరెన్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో దీని కాయ కనుక మనం గమనించుకున్నట్లయితే మనకి పచ్చిమిర్చి కాయ ఏదైతే మనకి గ్రీన్ కలర్లో లైట్ వైట్ గ్రీన్ మిక్స్ అయ్యి ఎలాంటి కలర్ అయితే
ఉంటుందో సో అలా కలర్ ఉండడం వల్ల ఖచ్చితంగా కూడా అలాంటి కాయ మనకి కాయ మీద వర్షం పడిన లేదంటే మంచు అధికంగా కురిసిన లేదంటే మనకి తెల్లగాయ అనేది లేదంటే మనకి ఈ గాలిలో తేమ బ్యాక్టీరియా శాతం అనేది అధికంగా ఉన్నప్పుడు తాలు శాతం అనేది అధికంగా వస్తుంది టాలరెన్స్ ఎక్కువగా ఉంటే ధర విషయంలో నష్టపోతారు కాయ షేప్ మారిపోద్ది కాయలో ఉండే గింజ శాతం అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది సో దాంతో పాటు మనకి ఆ కాయ మొక్క అనేది షేప్ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది కాకపోతే ఇది పిచ్చువాలు వేసుకున్నా గాని కొంచెం ఎంతో కొంత ఖర్చులు మందం బయటపడే అవకాశాలు ఉంటుంది సో దాంతో పాటు ఇంకొక 4-5 క్వింటాలు అధికంగా పండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో కాకపోతే మనకి తెలుసు సో మనం పండించగలం సో అనుకున్న వాళ్ళు మనకి ఇలాంటి వెరైటీలకు వెళ్తే పొరపాటున తేజ వెరైటీలు కనుక 17,000-18,000 రూపాయలు ఉంటే సో కనీసం 3-4,000 రూపాయలు కనీసం ఇక్కడ పోతాయి సో మిగిలేదే మనకి ఆ 3-4,000 సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్ టాలరెన్స్ అధికంగా ఉన్న వెరైటీలను ఎంచుకుంటే సో ఎప్పుడైతే ఈ సంవత్సరం ఎలాగైతే లా వెరైటీలకి ఎలా ఒక క్వశ్చన్ మార్క్గా ధరలు ఎలాగైతే పడిపోయినాయో సో అలాంటి పరిస్థితి నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో దీన్ని బట్టి టాలరెన్స్ అనేది అధికంగా ఉన్న దానికి ఎవరు వెళ్ళాలంటే మీకేమీ తెలియదు సో ఎంతో కొంత పండితే 4 రూపాయలు నేను తింటాను సో అనుకున్న వాళ్ళకి వెళ్తే బెటర్ అనేది నా అభిప్రాయం సో టాలరెన్స్ అనేది అధికంగా ఉంటే కాయ పరిమాణం కాయ కలరు నెక్స్ట్ తాలుగాయ వచ్చే శాతం అనేది అధికంగా ఉంటుంది కాయ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బలమైన నేలలో మరీ కూడా కాయ లావుగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక హాట్ స్టార్ కానీ ఒక బంజారా కానీ లేదంటే మనకి ఏదైతే ఇప్పుడు చలామణిలో చాలా కంపెనీలకి అధికంగా మనకి ఏదైతే మనం అనుకుంటామో ఇవన్నీ కూడా షార్క్ వన్ కానీ సో ఇవన్నీ కూడా G2626 కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సో వర్జనలు తేజ కింద కన్సిడర్ చేయబడవు సో ఇవన్నీ కూడా మనకి టాలరెన్స్ శాతం అనేది అధికంగా ఉండడం వల్ల మనకి ఆకు అనేది నేచర్ అనేది మనకి దోమ వల్ల కానీ నల్లి వల్ల కానీ అంత ఆశించిన స్థాయిలో అది స్ట్రగుల్ అవ్వదు సో ఆ మొక్క అనేది స్ట్రగుల్ అవ్వదు సో అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం దోమ అటాక్ చేయలేని పరిస్థితుల్లో దానికి దోమ తాకిడికి తట్టుకోగలదో అలాంటి వాటికి కొంచెం మనం స్ప్రేయింగ్లు చేస్తాం దానికి బొబ్బరు రాదా అంటే వస్తుంది కానీ మిగతా వాటిదంటే అంటే టాలరెన్స్ తక్కువ దానికంటే కూడా ఇది 30-40% వరకు కూడా 20-30% నుంచి 40% వరకు కూడా తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది సో అందుకే టాలరెన్స్ అధికంగా ఉన్నదాన్ని కొంచెం పంట విషయంలో రేటు విషయంలో కాయ పరిమాణం కాయ వెయిట్ పరంగా కానీ కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఈ ఇక్కడ ఏదైతే తెలియని వాళ్ళు ఎంచుకుంటే సో ఇవి బ్యాలెన్స్ అవుతాయి సో తెలిసిన వాళ్ళు మనం అదే ఎంచుకున్నాం అనుకోండి సో అలాంటి పరిస్థితుల్లో ధర తక్కువ ఉన్నా డిసప్పాయింట్ అవుతాం సో తాలుగా ఎక్కువ వచ్చినా డిసప్పాయింట్ అవుతాం సో అంటే ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనేది మీ ఇష్టం సో టాలరెన్స్ ఎక్కువ ఉన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే సో G2626 కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా సో అలాగనమాట సో దీనివల్ల మీకు కాయ విషయంలో డిఫరెన్స్ ఉంటుంది సో కంప్లీట్ ఒరిజినల్ తేజ కింద అవి పోవు సో మూడవది సో ఈ మూడవది వచ్చేసరికి టాలరెన్స్ అనేది తక్కువగా ఉండదు అంటే టాలరెన్స్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే సరిపోను ఆకు అనేది మరీ పల్చగా ఉండదు అలా అని చెప్పి మదీ ముదుగా ఉండదు కంప్లీట్ తేజ వెరైటీలోకే పోతుంది కానీ టాలరెన్స్ ఉంటుంది ఈ టాలరెన్స్ ఉండి ఉండనట్టు ఉంటుంది సో దీనివల్ల ఏంటి అంటే కొంచెం ముడత వచ్చే లక్షణాలు బొబ్బరు వచ్చే లక్షణాలు ఉంటాయి కానీ మనం మందులు కొడతంటే కంట్రోల్ చేసుకుంటాయి సో అంటే కొంచెం ఒక 20% నుంచి 30% వరకు కూడా కంట్రోల్ చేస్తాయి సో అధికంగా టాలరెన్స్ ఉన్నాయేమో 70-80% కంట్రోల్ చేసుకుంటే ఇది 30-40% వరకు కూడా మనం టాలరెన్స్ ఉండడం వల్ల మనకి కంట్రోల్లో ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆకు నేచర్ను బట్టి చెట్టు నేచర్ను బట్టి మనకి దిగుబడి వస్తూ ఉంటుంది సో దీంట్లో దిగజాతి ఉంది నార్మల్గా ఉండి అక్కడే ఉండి కాయలు కాసేది ఉంది సో ఈ గత 2 సంవత్సరాల నుంచి కంపేర్ చేస్తే కొంచెం ఈ తీగ జాతులు అనే దాంట్లో ఈ
ఏదైతే బ్లేజ్ కానీ రాజలక్ష్మి కానీ లేదంటే జిమ్నా 116 కానీ సో ఇలాంటి వెరైటీలు కొంచెం సక్సెస్ అవుతున్నాయి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో అంటే ఇవన్నీ తాళి శాతం తక్కువగా ఉంటుంది, మార్కెట్లో తేజాలు ఎంతైతే డేలక్స్ అంటున్నారో సో అలాంటి ప్రైజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటుంది, కాయ క్వాలిటీ బాగుంటుంది, తాళి శాతం తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా టాలరెన్స్ తక్కువగా ఉన్న వెరైటీలుగా కన్సిడర్ చేసుకోవచ్చు. కాయ పరిమాణం కూడా చూసుకుంటే మంచిగా మనకి సన్నగా నాజుగ్గా మనకి రావడం అయితే జరుగుతుంది. ఇది 9 నుంచి 10 సెంటీమీటర్ల లోపులోనే మనకి దీని కాయ పరిమాణం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు కాయ చూస్తే తెలుపు వచ్చి మనకి కాయ లెంత్ ఎక్కువ వస్తుందంటే అది ఖచ్చితంగా తేజాల పోదు, లావు వచ్చిందంటే తేజాల పోదు, కాయ ముడత వచ్చిందంటే తేజాల పోదు. సో అలా ఉన్నాయన్నీ కూడా టాలరెన్స్ అధికంగా ఉండడం వల్ల మనకి ధర అనేది 3000 నుంచి 4000 రూపాయల పై చిలుకు కూడా ధరలో పతనమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ స్టామినా బట్టి, అంటే నాకు ఈ మిరప మీద బాగా అవగాహన ఉంది అనుకుంటే టాలరెన్స్ తక్కువగా ఒక మాదిరిగా ఉన్న వాటికి వెళ్ళండి. సో లేదు నాకు అసలు ఏమీ తెలియదు, నేను ఏదో ఒకటి వేసుకోవాలి, సో 4 క్వింటాలు పండియాలి, సో బొబ్బర్ నుంచి తట్టుకోవాలి అనుకుంటే టాలరెన్స్ అధికంగా ఉన్న వాళ్ళు అధికంగా ఉన్న వెరైటీలను ఎంచుకోవాలి. సో చాలామంది ఈ మహబూబాబాదు, ఖమ్మం, వరంగల్ ఏరియాల్లో ఈ టాలరెన్స్ అనేది సో ఎలా ఉంటే చెట్టు స్వభావాన్ని బట్టి కూడా ఇంకా కూడా గుర్తించలేని పరిస్థితుల్లో కనుక ఈరోజు అక్కడ రైతాంగం చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది, కాబట్టి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో అంటే టాలరెన్స్ సరిపోని ఉండాలి, కాయ సైజు మంచిగా ఉండాలి, కాయ నలుపు ఉండాలి పచ్చికాయ మీద, కాయ గింజలు కూడా పరిమాణానికి కూడా గమనించుకున్నట్లయితే మనకి 60 గింజలు దాటి కనుక మనకి ఉన్నట్లయితే, అంటే ప్రాక్టికల్గా చెప్తున్నా, వాళ్ళ కంపెనీల వాళ్ళు చెప్పిన ఇత్తనాల లెక్క ప్రకారం నేను చెప్పట్లా, ప్రాక్టికల్గా మనకి రైతు వారీగా మనం గమనించుకున్నట్లయితే 45 నుంచి 55 గింజలు ఉన్న కాయలు వెరైటీలేమో ఒక మాదిరి వెయిట్ వస్తాయి. సో 60 నుంచి 70 గింజల వరకు కూడా ఉన్న కాయలేమో ఇంకొంచెం ఎక్కువగా వెయిట్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి జాతికి సంబంధించిందే ఈ మనకి మీరు ఇలాంటి వాటిలో ఎంచుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ తీగ జాతులు అనేదానికి కొంచెం ఈ 2 సంవత్సరాల నుంచి కూడా బాగానే ఉన్నాయి. సో నేను చెప్పిన వెరైటీలు కొంచెం బెటర్గా రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్లేజ్ ఒకటి నేను గత సంవత్సరం ఒకటి చెప్పాను. సో టాలరెన్స్లోకి వెళ్ళాలంటే మనకి సింజెంటా వాళ్ళది ప్రహార్ ఒకటి చెప్పాను. సో దాంతోపాటు హాట్ స్టార్ అని ఒకటి ప్రిఫర్ చేయడం జరిగింది. సో దాంతోపాటు బంజారా వెరైటీ కూడా మీకైతే కనుక ఈ టాలరెన్స్ అధికంగా ఉంటుంది సో అనే వెరైటీ కూడా మీకైతే కనుక చెప్పడం అయితే జరిగింది. సో దీంట్లో నేను సక్సెస్ అయ్యాను చెప్పుకోవచ్చు. ఈ రాజలక్ష్మి అనే వెరైటీని కూడా నేను మీకు ప్రతి రైతు కూడా ప్రాక్టికల్గా చెక్ చేసి ఏదైతే బాగుందని చెప్తున్నానో సో ఆ వెరైటీలు గత సంవత్సరం మంచి రిజల్ట్ని ఇచ్చింది, ప్రతి రైతుకి అన్నం పెట్టింది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. సో దీంట్లో 100% సక్సెస్ అవ్వాలి అనుకుంటే 100% ఏ విత్తనానికి సక్సెస్ ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నేల స్వభావాన్ని బట్టి, అంటే రైతు తీసుకునే జాగ్రత్తలను బట్టి, సో వాళ్ళు స్ప్రే చేసే మందులను బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే 80 నుంచి 90% కనుక సక్సెస్ అయిన రేటింగ్ని డిపెండ్స్ అయ్యే మనం విత్తనాలను చెప్పడం జరుగుతుంది. సో దీంతోపాటు మనం విత్తనం తెచ్చుకొని నేను 1000లోనే పంట పండింది అనుకోవడం కాదు, ఇక్కడ వేసింది ఒక అక్కడ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక 50%, మిగతా 50% అనేది నీ కష్టాన్ని మీద నువ్వు వేసుకున్న భూమి మీద వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం వేసుకునే విత్తనాన్ని ఏ రకంగా, నాన్ టాలరెన్స్ వెళ్ళాలా, టాలరెన్స్ అధికంగా ఎక్కువగా ఉన్నదానికి వెళ్ళాలా, అంటే కాయ సైపు కానీ మొత్తం కూడా 2-3 వేలు పడిపోయినా పర్లేదు, సో నేను కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉండని వెరైటీని ఎంచుకోవాలి అనుకుంటే కొన్ని వెరైటీలు చెప్తాను ఈ సీజన్లో. సో లేదు అంటే ఇలాంటి వెరైటీలు ఏదైతే బ్లేజ్ కానీ మనకి జమునా 116 కానీ రాజలక్ష్మి కానీ శృతి 9 కానీ, సో ఇవన్నీ కూడా సరిపోను టాలరెన్స్ ఉండి మీకు మార్కెట్లో 25,000 రూపాయలు పలికితే 25,000 రూపాయలు పలికే విధంగా ఏ అయితే వెరైటీలు ఉన్నాయో ఆ వెరైటీలని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఉన్న వాటిలో బెటర్ రిజల్ట్ ఇవ్వాలి. సో మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు
బాగుపడాలి. సో నా వంతు సాయంగా నేనైతే ఎంతవరకు కష్టపడగలను అంతవరకు ప్రతి ఇన్ఫర్మేషన్ వరకు కూడా మీకు చిన్న స్థాయి రైతు నుంచి తెలిసిన రైతు వరకు కూడా కొత్త కొత్త మందులతో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని పోసుకొచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మన ఛానల్ అయితే రెడీగా ఉంటుంది. కాబట్టి సో ఈ టాపిక్ మీద అర్థమైంది అనుకుంటున్నా. సో టాలరెన్స్ అధికంగా ఉన్నదాన్ని తక్కువ ధరలు ఉన్నప్పుడు నష్టపోయే అవకాశాలు ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు అంత కొంచెం అవగాహన ఉంది. సో నా ఏరియాలో టాలరెన్స్ తక్కువ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు కానీ టాలరెన్స్ అధికంగా ఉండాలి నాకు అసలు ఇక నేను కొంచెం ఒక రోజు అటు ఇటుగా కొట్టినా కానీ మందులు మనకి అనుకున్నా పర్లేదు అనుకున్న వాళ్ళకేమో సో ఇలా టాలరెన్స్ అధికంగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. కానీ అంటే మనం ఒక వెరైటీని సెలెక్ట్ చేసుకున్నామంటే 80 నుంచి 90% రైతులు అంటే 10 మందికి ఫోన్ చేసి అడిగితే 8-9 మంది సూపర్ ఉంది అనుకుంటేనే అలాంటి వెరైటీని మీకు చెప్పడం జరుగుతుంది. సో అలా ఏంటంటే మీకు ఏదన్నా 4 క్వింటాలు ఎక్కువైతే పలానా కమ్మల వల్ల పలానా వాళ్ళు చెప్పారయ్యా సో నాకు ఇత్తనం పండిందయ్యా అని చెప్పిన ఆ మాట ఒక్కటి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అలా ఇప్పుడు నాకు ఒక బ్లేజ్ గురించి ఒక వీడియో చేస్తేనో లేదంటే ఇప్పుడు శృతి 9 గురించి వీడియో చేస్తేనో సో దాంట్లో కనుక వాళ్ళు కామెంట్స్ పెడతా ఉంటే ఖచ్చితంగా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవడం వల్ల ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఇప్పుడు చెప్పిన టాపిక్ మీద ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి. సో నేను మరొక వీడియో ద్వారా చాలా టైం ఉంది సో తేజ వెరైటీలకు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం డిమాండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడానికైతే మీ కమల్ అయితే రెడీగా ఉన్నాడు. సో మీ అభిప్రాయాన్ని సో మీకున్న డౌట్ని అయితే కనుక మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఆ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయినా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్తో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.